Hi, hi. This is JNR. Iroju topic vachesi phone tapping. Telangana lo hot topic ga nadustunna phone tapping gurinchi rendu vishayalu matladtanu. Actually phone tapping anedi దేశ భద్రతకు సంబంధించినది. మూడు విషయాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. ఒకటి దేశద్రోహుల గురించి, రెండు ఉగ్రవాదులు, మూడు ఈ మావోయిస్టుల గురించి. వీటి గురించి తప్ప మిగతా వేరే విషయాల గురించి, అది కూడా 24 అవర్స్ మాత్రమే రాష్ట్ర పరిధిలో ఉండేది. మీ ఇంకా టైం కావాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంటు పర్మిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు జరిగిన ఫోన్ ట్యాపింగ్ మెయిన్గా రాజకీయ ప్రత్యర్థులు, అపోజిషన్ ఏదైతే ఉందో అపోజిషన్లో రాజకీయ నాయకులవి ప్లస్ పారిశ్రామికవేత్తలు, సినిమా హీరోయిన్స్. సో ఎట్లా పడితే అట్లా చేసేసారనేది ఇప్పుడు మనకు అందరికీ తెలుస్తూ ఉంది. టీవీలలో వస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయి. సో ఇది గత గవర్నమెంట్లో జరిగింది. మెయిన్గా ప్రణీత్ రావు అనే ఆయన సారథ్యం, ఎస్ఐబి సంస్థకు హెడ్ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన మొత్తం ఆయన పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ గారు. సో వీళ్ళందరూ కుమ్మక్కై వీళ్ళందరూకి ఎవరు గైడెన్స్ ఇచ్చారనేది రాజకీయంగా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ ఏంటనేది తెలియాలి. సో మనకైతే తెలుస్తూ ఉన్నది గత గవర్నమెంట్లో ఇదంతా జరిగింది అనేది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి ఇవన్నీ వెలుగు తీస్తూ ఉంది ఫోన్ ట్యాపింగ్ అనేది. ఇది యాక్చువల్గా చాలా పెద్ద కేసు, దేశద్రోహం కేసులాగా కేసుతో సమానం. సో కాబట్టి వ్యక్తిగత విషయాలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తే పరిపాలన చేయాల్సిన పాలకులే, చట్టాలు చేసిన పాలకులే ఇలా చేస్తే ఇంకా ఎక్కడ భద్రత దొరుకుతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సో కాబట్టి ఇప్పుడు ఎవరెవరు మీద ట్యాపింగ్ చేశారు, ఇంతకుముందే చెప్పారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. చాలామంది మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి, మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పి అప్పుడే చెప్పేవాళ్ళు. అది ఎవరు నమ్మేవాళ్ళు కాదు, అంత ఆశమాశ పని కాదు ఎందుకు చేస్తారని. ఇప్పుడు మనకి ఇప్పుడు అంతా సుమారుగా 10 రోజుల నుంచి జరుగుతూ ఉంది కదా ఈ కార్యక్రమం. ఇదంతా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇదంతా బట్టబయలు జరుగుతూ ఉంది. సో ఇది రేవంత్ రెడ్డి గెలిచిన 3 డేస్కే ఆ ఎస్ఐబి సంబంధించిన దాంట్లో 12 కంప్యూటర్లోని హార్డ్ డిస్క్లు పడగొట్టి అక్కడున్న మొత్తము ఏమన్నా పేపర్లు గీపర్లు అన్నీ కాల్చేశారంట. అది ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో జరిగింది అనేది చెప్తా ఉన్నారు ఎవరు కింది తరగతి వాళ్ళు. సో ఇదంతా ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో జరిగింది అనేది చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడిప్పుడే వీళ్ళందరినీ పట్టుకొని చేస్తూ ఉన్నారు. సో కొంతమంది ఏమో ఒకరేమో లండన్ అంటున్నారు, ఒకరేమో అమెరికా అంటున్నారు, పారిపోయినారు మొత్తానికి. సో పారిపోయినా ఎక్కడ పోరు, ఇది చాలా పెద్ద కేసు. సో అదేవిధంగా ఇంత ఇంతమంది రాజకీయ నాయకులవి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇంత పెద్ద దేశద్రోహం చేసినారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఖచ్చితంగా శిక్షలు అనేది పడతాయి. ఇట్లాంటివి ఇంకెప్పుడు జరగకూడదని మనం కోరుకుందాం.
అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన యంత్రాలు, టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచో, ఏది ఇజ్రాయెల్ నుంచి తెచ్చినారని చెప్తా ఉన్నారు. అవి కూడా రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఒక ఇది మన ఏమంటారు అక్కడ ఒక ఆఫీస్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఒకటి పెట్టినారంటున్నారు. ఒకటేమో ఎర్రబల్లి దయాకర్ రావు ఊరు ఏదో పర్వత ఏదో ఉంది అక్కడ ఒకటి పెట్టినారంటున్నారు. అట్లా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఎవరు పడితే వాళ్ళతో, ఎవరు పడితే వాళ్ళ మాటలు, ప్రతిపక్ష నేతల వాయిస్ కాల్స్, అన్నదమ్ములవి, పిల్లలవి అందరివి వింటా ఉన్నారనేది ఇప్పుడు జగమెరిగిన సత్యం. ఇంకా దాపెట్టుకుండేది ఏం లేదు ఇప్పుడు. సో మొన్ననే కేటీఆర్ గారు అంటుంటూ ఓ గవర్నమెంట్ సంబంధించి ఏదన్నా లంగలో దొంగలో ఏవో వచ్చి ఒకటో రెండో ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, అది మనకైతే తెలియదు అన్నట్టు మొన్న మాట్లాడినాడు. సో కాబట్టి ఖచ్చితంగా ట్యాపింగ్ అయితే జరిగింది, అన్నీ బయటపడతా ఉన్నాయి. అయితే ఎవరెవరు ఇందులో ఎంత ఫ్రాడ్ జరిగింది, ఫ్రాడ్ అంటే ఎట్లా, పారిశ్రామికవేత్తల నుంచి వీళ్ళు ఒకరు చెప్తే ఇంకొకటి ఇంకా వేరే విధంగా కూడా చేసింటారు, డబ్బులు లాగడము, బ్లాక్మెయిల్ చేయడము ఇట్లాంటివి కూడా జరిగింటాయి. హీరోయిన్స్ విషయంలో కూడా ఇట్లాంటివి జరిగింటాయి. సో ఈ ప్రతిపక్ష నేతలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ డబ్బు, ఎక్కడ డబ్బులు లావాదేవీలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరన్నా ఫండ్ ఇస్తున్నారా ఏంటి, ఇట్లాంటివన్నీ ప్రతిపక్షాన్ని కొంచెం ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేశారు అని తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ ముందు నుంచే మన రఘునందరావు గారు అప్పుడే ఇది మన బై ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడే చెప్పాడు, ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు గవర్నమెంట్ మారడంతో ఇవన్నీ బయటికి వస్తూ ఉన్నాయి. సో కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయం చాలా పెద్ద దేశద్రోహం కేసు, దాశమాసి కాదు. ఇంత ఇట్లాంటివన్నీ కూడా చేస్తారా పాలకులు, వాళ్ళే చట్టాలు తెచ్చి వాళ్ళే ఈ చట్టాలని తుంగలో దొక్కి ఎట్లా ఇట్లాంటివి చేస్తారు అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకటైతే ఒకటి తెలుస్తూ ఉంది, మా సినిమా ఇండస్ట్రీలో ఒక జంట విడిపోయారు ఈ ట్యాపింగ్ వల్లనే అని. సో ఇట్లాంటివి ఇంకెప్పుడు జరగకూడదు. కాబట్టి ఎవరైతే చేపించారో ఇంకెప్పుడు జరగకుండా వీళ్లకు ఖచ్చితంగా శిక్షలు అనేది పడాలి. కొంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఎవరెవరైతే ఉన్నారో ఇందులో ఖచ్చితంగా వాళ్లకు శిక్షలు పడాలి. సో కాబట్టి ఈ ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్లవి ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిగి వాళ్లకు శిక్షలు పడాలని కోరుకుంటూ మీ జిఎన్ఆర్.